హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ ని జానకి రాముడు అనే సీరియల్ నుండి తీసుకున్నాం. ఇందులో శ్రీరాముడి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూసేద్దాం రండి. శుభమస్తు దశరథ. ఈ రోజు నా జీవితంలో అత్యంత మహత్తరమైన రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజును ఉత్సవంగా జరిపించడానికి కారణం ఈ రోజే నా కలలు నెరవేరాయి. భగవంతుని దయవలన ఈనాడే అతని ఆగమనం జరిగింది. వస్తూనే నా జీవితంలో ఆనందం వెళ్ళి విరిసింది. నేడు మా రాముని జన్మదినం. ఈ రోజే నేను రాముని తండ్రి రూపంలో పునర్జన్మనెత్తాను. రాముడెక్కడ కౌసల్య? ఆయుష్మాన్ భవ, కీర్తివాన్ భవ. రానున్న కాలానికి నీవు బాధ్యత వహించాల్సి ఉంటుంది రామ. పరిపూర్ణ మానవతకు ప్రతిరూపం కావాలి నీవు. ఏమని ఆశీర్వదించను నిన్ను? మాకంటూ ఉన్నదంతా నీకే చెందుతుంది రామ. మా ఆనందానికి, సంతృప్తికి, మా జీవన సాఫల్యానికి మూలం నీవే కావాలి. నీ అంత ఆప్తుడిగా మాకు వేరెవ్వరూ ఉండబోరు రామా. జన్మదినం నాకు పరీక్షగా మారుతుంది. నిన్ను ఏమని ఆశీర్వదించను? నేను చెప్పగలిగింది ఒక్కటే పుత్ర, కేవలం నీ ఉనికి వల్ల నా జీవితానికి సంపూర్ణత సిద్ధించగలదు. నీకు కూడా సిద్ధిస్తే అంతే చాలు నాయనా. నీకు ముందే తెలుసు నీవు నా ప్రాణమని. ఒక జ్యేష్ఠ పుత్రుడి స్థానంలో నీ జీవితం అనుసరణ ఏమవుతుందని నాకు నమ్మకం కలుగుతుంది రామా. నీ కుటుంబం పట్ల నీ ప్రేమ ఎంతమాత్రమో తగ్గలేదు. నీ సహృదయత సేతువుగా మారి ఈ కుటుంబాన్ని కలిపి ఉంచాలి. అలాగేనమ్మా. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం అందరికీ సాధ్యం కానిది పుత్ర. కానీ ఆ ప్రేమే అన్నిటికంటే శ్రేష్టమైనది. అందుకే నీకు ఒకే ఆశీర్వాదం ఇవ్వగలను. నిస్వార్థంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించే హృదయ వైశాల్యం ధర్మనిరతి యావజ్జీవితమూ లభించాలి.
यशस्वी भव రాముడు నీకు అందరికంటే ప్రీతిపాత్రుడు కైకేయి కేవలం ఒక పలుకుతో సరిపెడతావా ఇంకేమి చేపవా నానగారు ప్రియపుత్రుని గనుక అమ్మ మనసులో మాట నాకు బాగా తెలుసు అలాగే అమ్మ కూడా నా మనసును అర్థం చేసుకోగలదు తల్లి తనయు అనుబంధంలో మాటలు ఎంత మాత్రం అవసరం లేదు కదమ్మా అన్నయ్య ఈ లక్ష్మణుడు ఎంత సేపని ఎదురు చూడగలడు అందుకే అందుకే పరిగెత్తుకొచ్చాడు తమకు నేను చెప్పగలిగేదే ఉంది దైవాన్ని ఎప్పుడు కోరేది ఒకటే తమరి ప్రేమ ఇలాగే నా మీద మన తమ్ముళ్ళ మీద ప్రసరిస్తూ ఉండాలి ఎవరికైతే నీ వంటి తమ్ముడు ఉంటాడో వారికి ఇంకా కావాల్సినది ఏమొన్నది లక్ష్మణ లక్ష్మణ ఈ సమయంలో భరత శత్రుఘ్నులు కూడా ఉండుంటే నాకు మరింత సంతోషం కలుగుండేది వారు దూరం అయ్యి ఎన్నో సంవత్సరాలైంది నా పుట్టినరోజు నాడు అందరికంటే ఎక్కువ ఆనందం భరతుడు పొందేవాడు నాకు గుర్తుందన్నయ్య అయితే ఒక విషయం మాత్రం నిజం వారు కేకేయ రాజ్యంలో ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు పదకుమార నీ జన్మదిన సందర్భంగా చాలా ఏర్పాట్లు చేయించాం మేము పద నానగారు అంతకంటే ముందు నేను ప్రజలను కలవాలనుకుంటున్నాను ప్రజలన ఇక్కడున్న వారంతా మన ప్రజలే కదా వేద పండితులు ఋషిగణాలు నాగరిక వ్యాపారులు ఇంకా గౌరవనీయులంతా ఉన్నారు నానగారు వీరు కాకుండా మరో వర్గం ఉంది వారిని ఎవరూ పరిగణించబోరు వారంతా మన నగరంలోని మన రాజ్యంలోని సాధారణ ప్రజలు వారంతా కూడా మన భవనం సమీపానికి రాలేకపోయిన వారు నేడు ఆ అడ్డుగోడలను కూల్చాలనుకుంటున్నాను నేడు ఆ దూరాలను చెరిపెయ్యాలనుకుంటున్నాను వారంతా కూడా నా జన్మదినాన్ని ఉత్సవంగా చేసుకుంటున్నారు వారు నిరీక్షిస్తూ ఉంటారు నేను వారి దగ్గరికి వస్తానన్న ఆశతో కాదు నేను వారిని కలవాలని భావిస్తున్నాను అది తమరు అనుమతిస్తేనే నీవు ఏది అడిగినా మేమేనాడైనా కాదన్నామా తప్పక వెళ్ళు కానీ గుర్తుంచుకోరామా మీ తండ్రి కూడా నీకై నిరీక్షిస్తూ ఉంటాడని అలాగే నాకు తెలుసు మీరందరూ నా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారని జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు అమ్మా
సంకోచమా? ఉదయమే తమ కోసం దియ్యని పాయసం చేసి పెట్టింది మా నాయనమ్మ. మా అందరి నమ్మకం తమరు ఎంత మాత్రం రారని, కానీ మా బామ్మ నమ్మకం తమరు తప్పక వస్తారని. తమరు ఇప్పుడు ఇలా వచ్చేసరికి పాయసం పెట్టకుండా దాచుకుంటోంది. అమ్మా, నాకు పాయసం పెట్టవా? సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియో కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్తే శ్రీరాముడి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ తో స్టార్ట్ అవుతుంది వీడియో. ఇందులో శ్రీరాముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటాడు. అంటే ఫస్ట్ గురువు ఆశీర్వాదం తీసుకుంటాడు, దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అండ్ దశరథుడు ఏమనుకుంటాడు అంటే, సో అక్కడే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయని. కాకపోతే శ్రీరాముడు మనసులో ఏముంటుందంటే, తను ప్రజలలోకి వెళ్లి తన జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. అంటే ప్రజలతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే గైస్, ఈ కాలంలోనే కాదు అప్పట్లో కూడా అంతే, కామన్ పీపుల్ ని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. సో అందుకోసం శ్రీరాముడే ప్రజలలోకి వెళ్లి తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. అండ్ గైస్, మీరు మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆ రోజున ఆశీర్వాదాలు తీసుకుంటారా లేదో కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి గైస్. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ లో తల్లిదండ్రుల కాళ్ళు మొక్కే సంప్రదాయమే తొలగిపోతూ వస్తుంది. అండ్ కొంతమంది దాన్ని చిన్నతనంగా భావిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయినా గాని వాళ్ళు అలా ఆశీర్వాదం తీసుకోవడానికి షేమ్ గా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. సో గైస్, అలా చేయకండి. మీరు మీ బర్త్డేని ఎంతలా అయినా ఎంజాయ్ చేయండి, కాకపోతే స్టార్టింగ్ మాత్రం మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. దానిని ఒక భారంగా ఫీల్ అవ్వకండి గైస్, ఎందుకంటే వారి ఆశీర్వాదాలే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. సో గైస్, అలా మీలో ఎంత మంది చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఏముంటుందంటే, శ్రీరాముడు అండ్ లక్ష్మణుడు వెళ్లి మారీచ సుబాహులతో ఫైటింగ్ చేస్తారు. సో అది మిస్ అవ్వకుండా చూడండి గైస్. సో ఈ వీడియో కంతే గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.